అధికార హోదాలో ఉన్న వైసీపీలో లోపాలను సవరించుకునే సమయం ఆసన్నమైందా ఇప్పటికే ఒక పక్క ప్రభుత్వ కార్యకలాపాలను చక్కదిద్దుతూ అలాగే పార్టీలో క్రమశిక్షణతో పార్టీని క్రమశిక్షణతో నడిపించే విషయం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా అవుతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు కొంతమంది వైసీపీకి చెందిన రాజకీయ విశ్లేషకులు అయితే ఇటువంటి సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోక తప్పదు పార్టీని గాలిలో పెట్టాలంటే అనేది ఎందుకంటే ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం వైసీపీలో వివాదాలు వర్గాలు అంటే గ్రూపులు రకరకాల అంశాలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అవినీతి వ్యవహారాల్లో పాల్గొనడం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఈ దశలో పార్టీ పైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి లేని నేపథ్యంలో పార్టీకి సంబంధించి నేతలకు ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తున్నా సరే పెద్దగా ప్రయోజనాలు ఏమీ కనిపించట్లేదు కాబట్టి పార్టీ వ్యవహారాలు పూర్తిగా వేరొకరికి అప్పగించి జాతీయ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది అందుకే తెలంగాణలో కాస్త కోస్తా యాక్టివ్గా ఉన్న వైసీపీ నాయకుల్ని రాష్ట్ర కమిటీ పేరిట మళ్ళీ యాక్టివ్ చేసి తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ అధ్యక్షుడిని కూడా వైసీపీకి నియమించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుడిగా ఉండి తాను ఒత్తిడి గురు కాకుండా రెండు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దేలాగా ఇద్దరు సమర్థవంతమైన నాయకులను వెతికే పనిలో పడ్డారంటే ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఇప్పుడు జగన్ తెర మీదకి తీసుకొస్తున్నారనేది ప్రధానంగా హల్చల్ అవుతున్న వార్త అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబంలో ఇప్పటికే మూడు పదవులు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా కీలక పాత్ర పోషిస్తున్నారు వైసీపీ తరఫున సో ఇటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి చురుకైన వ్యక్తి కాబట్టి మొదటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన్ని ఏపీ వైసీపీ అధ్యక్షుడిగా నియమించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట ఆ బాధ్యతలు మిథున్ రెడ్డి గారికి అప్పు చెప్పబోతున్నారు అతి త్వరలోనే ఆయన అయితేనే పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు సమర్థవంతంగా పనిచేస్తారు అనేది ఈ ప్రక్రియ త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు అంత ఉన్న ప్రాథమిక సమాచారం చూడాలి మొత్తానికి మిథున్ రెడ్డి గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా పదవిని కట్టబెడతారా అదే గనుక జరిగితే ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్